ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. గురువు అంటే దేవుడితో సమానం అంటారు. ఒకప్పుడు గురువుని తల్లిదండ్రులతో సమానంగా విద్యార్థులు గౌరవించేవారు. కానీ ఇప్పుడు అలాంటి గౌరవం కనబడడం లేదు. చదవమని 4 తగిలించే ఉపాధ్యాయులు అంటే అస్సలు నచ్చడం లేదే. వారిని శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు కలిసి టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టేశారు. అది హర్యానాలోని భివానీ జిల్లాకు చెందిన ఓ జూనియర్ కాలేజ్. అందులో పనిచేసే మహిళ సైన్స్ లెక్చరర్, అంటే సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు నచ్చదు. కారణం, ఆమె మందలిస్తుందని. అందుకే ఆమెపై పగబట్టారు. ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. మొన్న దీపావళి జరగడంతో టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టాలని ఆలోచన వచ్చింది. దీనికోసం పెద్ద ప్లానే వేశారు. అందుకోసం యూట్యూబ్ చూసి రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసి కళాశాలకు తీసుకొచ్చారు. ఆ మేడం కుర్చీలో కూర్చోగానే ఓ విద్యార్థి బాంబును కుర్చీ కింద పెట్టాడు. ఇంతలో మరొకరు రిమోట్ కంట్రోల్ ఉపయోగించి బాంబును పేల్చాడు. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తు త్రుటిలో టీచర్ ప్రాణాలతో బయటపడ్డారు. విద్యార్థులు చేసిన పనిపై కాలేజ్ యాజమాన్యం, హర్యానా విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాంబు పేల్చడంలో పాల్పంచుకున్న 13 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేసింది. ఘటనపై గ్రామంలో కూడా పంచాయతీ పెట్టి వారిని మందలించారు. ప్రస్తుతానికి విద్యార్థులను వారం పాటు సస్పెండ్ చేసిన అధికారులు వారిపై తదుపరి చర్యలు తీసుకోవాలా వద్దా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు తమ పిల్లలు చేసిన పనికి తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జరిగిన పనికి క్షమాపణ చెప్పి తమ పిల్లల భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయరని పూచికత్తు రాశారు. అయితే టీచర్ మాత్రం మంచి మనసుతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని క్షమించి వదిలేశారు. ఏదేమైనా టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టడం ఎంత దుర్మార్గం.